ఏసీటీ హెల్త్ లైన్ కు స్వాగతం. నా పేరు డాక్టర్ ఫజాలా మెహనాజ్. నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు, అప్పుడే పుట్టిన శిశువుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిపాల ఉపయోగం గురించి తెలియజేస్తారా? మంచి ప్రశ్న చేశారు. అప్పుడే పుట్టిన శిశువుల వద్ద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఏంటంటే పుట్టంగానే బేబీకి మదర్తో సెపరేట్ చేసేస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే శిశువు 9 నెలలు మదర్ కడుపులో ఉంటారన్నమాట. సో అందులో చాలా వెచ్చగా ఉంటుంది. మినిమం 37 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది అన్నమాట. ఒకసారి శిశువుని సెపరేట్ చేస్తే రూమ్ టెంపరేచర్ అనేది 28-29 అలా ఉంటుంది. సో శిశువుకి టెంపరేచర్ అనేది లో అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో బేబీ బాగానే ఉంటే మదర్తో పెడితే బేబీకి మంచిది, మదర్కి మంచిది అన్నమాట. ఇన్ఫెక్షన్స్ అయి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. తల్లికి పాలు కూడా ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. ఇదంతా హార్మోన్ రిలేటెడ్ అయి ఉంటుంది. సో అప్పుడే పుట్టిన శిశువుకి మదర్తో పాటు ఉంచడం చాలా మంచిది. సో పుట్టగానే శిశువుకి ఎగ్జామిన్ చేసి డాక్టర్ ఉంటే పిల్లల డాక్టరు మదర్తో పాటు అలా కాసేపు పెట్టి ఇంకా మదర్ పాలు ఎలా ఇవ్వాలో అవన్నీ చెప్తారన్నమాట ఇన్స్ట్రక్షన్స్. ప్రతి గంటకో 2 గంటలకో తల్లిపాలు పెడతా ఉండాలి. తల్లిపాలు ఎంత తాగితే శిశువు అంత పాలు ప్రొడక్షన్ అవుతాయి. తల్లిపాల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది శిశువు కోసం ప్రొడక్ట్ అవుతాయి అన్నమాట మదర్ లోపల. సో అందులో అన్నీ ఇంకా శిశువుకి కావాల్సిన ఆరోగ్యమైన తత్వాలు అన్నీ ఉంటాయి. రిక్వైర్డ్ అమౌంట్లో ఉంటాయి అన్నమాట. క్యాలరీస్ అయినా సరే ఏదైనా సరే. ఇప్పుడు ఫార్ములా పాలు కలిపితే అందులో ఏముందో ఎంత ఉందో శిశువుకి ఎంత కావాలో తెలీదు. కానీ మదర్ పాలు ఏంటంటే తన బిడ్డ కోసం లైక్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. అందులో ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ యాంటీబాడీస్ అంటే శిశువుకి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా తన పెద్ద అయినా సరే వాళ్ళకి డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆస్తమా కానీ అలాంటివి చాలా తక్కువగా వస్తాయి అలాంటి పిల్లలకి తల్లిపాలు తాగిన వాళ్ళకి. సో మేము పీడియాట్రిషియన్స్ ఎప్పుడైనా సరే తల్లిపాలు మాత్రం రికమెండ్ చేస్తాం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్. డాక్టర్ గారు, కొందరు తల్లులు స్తన సౌందర్యం పాడవుతుందని పిల్లలకు పాలివ్వరు, ఇది సరైందేనా? ఇది చాలా తప్పు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆపోజిట్. తల్లి పాలు ఇస్తే తల్లికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ బిడ్డకి తల్లిపాలు దొరికితే తన హెల్తీగా గ్రో అవుద్ది. మదర్ కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎంత గెయిన్ అయ్యారో వెయిట్, క్యాలరీస్ కానీ ఫ్యాట్ కానీ బిడ్డకి పాలు ఇస్తే 1 ఇయర్ లోపలే తన ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో ఆ షేప్కి వచ్చేస్తారు. ఇంకా వేరే ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్ కానీ జిమ్ కానీ అలాంటి అవసరం ఉండవు. సో చాలామంది లైక్ ఏంటంటే తల్లి పాలిస్తే వాళ్ళకి ఏమన్నా నష్టం జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. తల్లి పాలిస్తే ఇద్దరు తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరికి లాభం ఉంటుంది దీనివల్ల. తల్లిపాలు లైక్ డెలివరీ అవ్వగానే స్టార్ట్ చేసేయాలి. చాలామంది పాలు రాలేదని ఇంకా వేరే పాలు ఎస్పెషలీ బాటిల్తో అయితే అస్సలు ఇవ్వకూడదు. ఒక్కసారి బాటిల్ ఫీడింగ్ అలవాటు అయిందంటే పిల్లలకి ఏంటంటే బాటిల్లో ఫాస్ట్గా మిల్క్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి అలవాటు అయిపోద్ది అన్నమాట. సో ఒకవేళ బిడ్డకి ఏమన్నా ప్రాబ్లం ఉంది, బ్లడ్ షుగర్ డ్రాప్ అయింది, తొందరగా పుట్టింది, డాక్టర్స్ ఎన్ఐసీయూలో పెట్టారు, అలా ఏమన్నా ఉంటే కారణం పర్లేదు. కానీ అయినా సరే ఆ విషయాల్లో కూడా తల్లిపాలు తీసి ఎక్స్ప్రెస్ చేసి ఒక సిరింజ్లో కానీ స్పూన్లో కానీ అలా ఇవ్వాలి. సో ముందు అది ఇచ్చిన తర్వాతే ఇంకా సరిపోకపోతే అప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వాలి. తల్లిపాలు తాగితే పిల్లలకి నేను ముందు చెప్పేలాగా ఏమి ఇన్ఫెక్షన్స్ అయ్యి అవ్వవు అన్నమాట. అలర్జీస్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలామంది పిల్లలు క్లినిక్కి వస్తున్నారు ఫార్ములా మిల్క్ తాగే పిల్లలకి. ఎక్కువ ప్రాబ్లం ఏముంటుందంటే వాళ్ళు ఈ మిల్క్ తాగి గ్యాస్ లాగా వచ్చేస్తుంది కడుపులో. అంటే పాలతో పాటు సీసాలో ఉన్న గ్యాస్ కూడా పిల్లలు పీల్చేసి ఇంకా స్టమక్లో ఉండిపోయి ట్రాప్ అయిపోయి ఇప్పుడు మనకి ఎలా గ్యాస్ట్రైటిస్ సింప్టమ్స్ ఉంటాయో పిల్లలు కూడా అలాగే ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడు సెటిల్గా ఉండట్లేదు, హాయిగా ఉండట్లేదు.
సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ తల్లిపాలు తాకితే ఏముండవన్నమాట డాక్టర్ గారు బిడ్డ ఆరోగ్యకర ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా బిడ్డ ఆరోగ్యం అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఇంకా ముఖ్యమైనది సో తల్లి ఆహారం తన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ లైక్ గైనకాలజిస్ట్ ఫాలో అప్ కానీ తను ఏమేం సప్లిమెంట్ తీసుకున్నారో ఫుడ్ కానీ ఫోలిక్ యాసిడ్ విటమిన్స్ ఐరన్ ఇవన్నీ బిడ్డ మీద ప్రభావం ఉంటాయి సో పుట్టినప్పుడు కూడా బిడ్డ తొందరగా పుట్టిందా లేకపోతే టైంకి పుట్టిందా అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది సో పుట్టిన తర్వాత ఏ ఫీడింగ్ తీసుకున్నారు ఫార్ములా మిల్కా బ్రెస్ట్ మిల్కా అది కూడా ప్రభావం ఉంటుంది ఆబ్వియస్లీ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ తల్లిపాలు తాగిన పిల్లలు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటారు వాళ్ళకి ఐక్యూ కూడా ఎక్కువ ఉంటుంది అంటే తల్లిపాలు తాగిన పిల్లలకి ఇంటెలిజెన్స్ అన్నమాట లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళు బాగా క్లెవర్ పిల్లల్లాగా డెవలప్ అవుతారు ఇంకా జాగృతలు అంటే తల్లిపాలు ఇచ్చేటప్పుడు జాగృతలు అంటే అదే ఎక్కువగా ఏమి ఉండవు ఆబ్వియస్లీ తల్లి చేతులు కడుక్కోవడం నిప్పులు కడుక్కోవడం నీట్గా ఉండటం ఇలాంటివి కానీ ఒకవేళ తల్లిపాలు అంత మాత్రం రాకపోయి ఫార్ములా మిల్క్ ఇస్తే మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటే మిల్క్ బాటిల్ కడుక్కోవాలి ఆ మిల్క్ తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది ఎంత మిల్క్కి ఎంత ఫార్ములా కలపాలో ఎగ్జాక్ట్ అంటే 30 ml కి 1 స్కూపే కలపాలి ఇవన్నీ జాగ్రత్తలు గుర్తుపెట్టుకొని మరీ చేయాలి వాటర్ కూడా చాలామంది అనుకుంటారు ఇది డిస్టిల్ వాటరే కదా అని అయినా సరే ఆ వాటర్ కూడా బాయిల్ చేసి ఇవ్వాలి పుట్టి చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలకైనా డిస్టిల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఇవ్వకుండా బాయిల్ చేసి ఇస్తే మంచిది టైఫాయిడ్ కానీ ఇంకా వేరే జబ్బులు రాకుండా ఉంటుంది సో ఆ పాలు సారీ వాటర్ వేడి చేసుకొని చల్లారించి పౌడర్ అందులో కలిపి బాగా మిక్స్ చేసి మరి ఇవ్వాలి ఇంకా వేరే అంటే ప్రికాషన్స్ ఎక్కువ మంది విజిటర్స్ని అలౌ చేయకపోవడం బేసిక్గా ఏంటంటే మేము ఎప్పుడైనా డెలివరీ అయ్యంగానే అదే చెప్తాం అందరికీ సరదాగా ఉంటుంది బేబీ పుట్టింది ఇంకా అందరు ముట్టుకోవాలి ఫోటో తీయాలి ఇదని బట్ మేము ఏం అడ్వైస్ చేస్తామంటే లైక్ తక్కువ మంది ఎక్స్పోజర్ బేబీ అయితే బెస్ట్ అని ఆబ్వియస్లీ పిల్లలు పుట్టంగానే వాళ్ళ ఇమ్యూనిటీ లైక్ మనలాగా ఉండదు కదా సో దే కాంట్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ లైక్ అజ్ దే విల్ స్లోలీ స్లోలీ డెవలప్ ఇమ్యూనిటీ అజ్ దే గ్రో బిగ్ లైక్ 6 మంత్స్కి ఒకలాగా 1 ఇయర్కి ఒకలాగా బలం వస్తుంది వాళ్ళకి జస్ట్ నాట్ ఇన్ ద బాడీ బట్ ఈవెన్ ఇన్సైడ్ ద బాడీ లైక్ బాడీ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది లోపల సో అది డెవలప్ అవ్వడానికి టైం పట్టుద్ది సో ఎంత అయితే అంతవరకు విజిటర్స్ కానీ రిలేటివ్స్ కానీ తక్కువగా ఎక్స్పోజర్ ఉంటే మంచిది ఇంకా పైన ప్రీటర్మ్ బేబీస్ అంటే 37 వీక్స్ ముందు పుట్టిన పిల్లలందరికీ ప్రీటర్మ్ అంటాం మేము ఆ పిల్లలు ఇంకా ఎక్కువ రిస్క్లో ఉంటారన్నమాట ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి ఇంకా లో బర్త్ వెయిట్ అంటే 2.5 kg కంటే తక్కువ ఉన్న పిల్లలు ఓకే సో ఈ పిల్లలు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ అవ్వడానికి సో ఇవన్నీ జాగ్రత్తలు దెన్ స్నానం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది ఇంకా ఇంటికి వెళ్ళంగానే స్నానం ఇచ్చేస్తారు తల స్నానం అలా చేయించేస్తారు అది చాలా తప్పు బిడ్డకి ఫస్ట్ పుట్టిన 10 డేస్ కొంచెం వెయిట్ లాస్ కూడా ఉంటుంది చాలామంది ఇండియన్ పిల్లలు అదేంటంటే లైక్ ఆబ్వియస్లీ కొంచెం లో వెయిటే పుడతారు 2.5 కంటే తక్కువ సో ఆ వెయిట్ రీగెయిన్ అవ్వడానికి ఒక 10-15 డేస్ ఎలాగో పట్టుద్ది సో మామూలుగా మేము ఏం అడ్వైస్ చేస్తాం అంటే ఇప్పుడు బుడ్డు దగ్గర ఉంటుంది కదా కార్డ్ అది ఊడే వరకు ఎలాగో స్నానం చేయించకూడదు అంటాం ప్లస్ ఇలా వెయిట్ కూడా కొంచెం గెయిన్ అయిన తర్వాతే స్నానం చేయించండి అంటాం స్నానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది చాలా టెన్షన్ పడిపోతారు అంటే స్నానం ఇచ్చేటప్పుడు వాటర్ వెళ్ళిపోయింది మేడం నోట్లో వెళ్ళిపోయింది ముక్కులు వెళ్ళిపోయినాయి బేబీ గాబరా అయిపోయింది బ్లూగా అయిపోయింది అని చాలా కాల్స్ చేస్తూ ఉంటారు సో బేసిక్గా ఏంటంటే స్నానం చాలా క్విక్గా చేయించాలి ట్రెడిషనల్గా కూర్చోబెట్టి నలుగు పెట్టి అలా కాకుండా ఏదో చిన్న వాష్ బేసన్లో నుంచోబెట్టి బేబీ తల కొంచెం పైకి ఉన్నట్టుగా పట్టుకొని తొందరగా చేయించి తెచ్చేయడమే ఇంకా అదీను లైక్ డైలీ చేయాల్సిన అవసరం లేదు తల స్నానం వీక్లీ వన్స్ బాడీ బాత్ అంటే డైలీ ఇవ్వచ్చు బట్ ప్రిఫరబుల్ టు వైప్ ఆఫ్ ఇన్ ద ఇనిషియల్ ఫ్యూ డేస్ ఒక క్లాత్ తీసుకొని
గోరువెచ్చని నీళ్ళలో జాడించేసి ఇలా వైప్ చేసిస్తే బేబీకి నీడ్గా అయిపోద్దన్నమాట బేబీ. దీనివల్ల ఏంటంటే బేబీస్ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవ్వదు. ఒకేసారి నీళ్ళు వేస్తే బేబీ బాడీ ఎస్పెషల్లీ హెడ్ హెడ్లో ఏంటంటే బేబీకి హీట్ లైక్ ఎస్కేప్ అవుద్దన్నమాట. యాంటీరియర్ ఫాంటనెల్ అని ఉంటుంది పైన, అది క్లోజ్ అవ్వదు. దానివల్ల ఏంటంటే హీట్ లాస్, మేజర్ హెడ్ చాలామంది మే చూస్తూ ఉంటారు పిల్లలకి క్యాప్లు అవన్నీ, ఎందుకు అంటే దీనివల్లే మరి హెడ్ వల్ల హీట్ లాస్ అవ్వకుండా క్యాప్స్ అవి పెట్టి వామ్గా పెట్టమంటాం మేము. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు, పొరటాళ్ల పత్యాల వల్ల లాభ నష్టాల గురించి తెలియజేస్తారా? తల్లి పాలు ఇవ్వాలంటే స్పెసిఫిక్గా పత్యాలు చేయకూడదు ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆహారంలో అన్ని రకాలైన డైట్ తీసుకుంటేనే అది బ్యాలెన్స్డ్ డైట్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ ఒక ప్లేట్ తీసుకోండి, అందులో ఉట్టి రైస్ తింటే మేము ఉట్టి కార్బోహైడ్రేట్సే వస్తాయి. అలా కాకుండా దాంతోపాటు దాలు లైక్ ఏదైనా కూరగాయలు, ఇఫ్ సపోజ్ నాన్ వెజ్ ఉంటే ఎగ్ కానీ ఫిష్ చికెన్ ఇవన్నీ తింటే మాకు వేరే కూడా ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అవుతాయి. సో అలాగే తల్లి ఇలాంటి ఆహారం తింటే ఆ పాలు తను ప్రొడ్యూస్ చేసే పాల్లో ఇవన్నీ పౌష్టికమైన ఆహారం ఉంటుంది. చాలామంది ఇక్కడ ఇండియాలో ఎస్పెషలీ గ్రాండ్ పేరెంట్స్ మదర్ ఇన్ లాస్ కానీ వీళ్ళు ఏంటంటే మదర్స్ డెలివరీ అయిన వాళ్ళు ఇది తినకూడదు అది తినకూడదు అలా అంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ సిన్సియర్లీ. మదర్ కూడా తను డెలివరీలో ఏమేం బలం కోల్పోయిందో అవన్నీ తను లైక్ గెయిన్ బ్యాక్ చేయాలంటే తను కూడా తినాలి, ప్లస్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇవన్నీ చాలా అవసరం. దాంతోపాటు మిల్క్ అట్లీస్ట్ 2 లీటర్ మిల్క్ తాగాలి. సో వెస్టర్న్ కంట్రీస్లో ముందు నేను యూకేలో ట్రైన్ అప్పుడు చూసేవాళ్ళం, చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఒక బాటిల్ మిల్క్ ఒక బాటిల్ వాటర్ పెట్టుకొని పక్కన అలా ఫీడ్ చేస్తూ ఉంటారు బేబీ, ఎందుకంటే వాళ్ళు ఎంత తాగితే అంత మిల్క్ ప్రొడ్యూస్ అవుద్ది. సో లేడీస్ హూ జస్ట్ డెలివర్డ్ ఐ లైక్ అడ్వైస్ యూ హ్యావ్ టు ఈట్ వెల్ అండ్ డ్రింక్ ప్లెంటీ. డాక్టర్ గారు, నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టే బిడ్డల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నెలలు నిండాక అంటే ఇందాక చెప్పినట్టుగా నార్మలీ మేము జెస్టేషన్ అంటే ఎన్ని వీక్స్ బేబీ అనేది మదర్ డేట్స్ లేకపోతే స్కాన్ దీనివల్ల మాకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ 36 7 వీక్స్ అనేది కంప్లీట్ అవ్వకపోతే దాని ముందు ఒకవేళ పుట్టే బుడ్డ అది ప్రీటమ్ అని లెక్క ఉంటుంది. సో అందులో కూడా మళ్ళీ బేబీ వెయిట్, బేబీ లైక్ హెల్త్ అంటే మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండినాయా, ఏమైనా ప్రాబ్లం డెలివరీ ఎమర్జెన్సీ కింద అయిందా, నార్మల్ డెలివరీయా, బేబీ వెయిట్ ఎంత ఉంది, అవన్నీ కారణాలు ఇందులో మేము కన్సిడర్ చేస్తాము. సో బేసిక్గా ఎనీ బేబీ బార్న్ బిఫోర్ 37 వీక్స్ అంటే 37 వారాల ముందు పుట్టితే ప్రీటర్మ్ బేబీ కింద లెక్క. సో ఆ బేబీస్కి మామూలు బేబీస్కి ఎలాగో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అంటే వెచ్చగ పెట్టడం, బ్రెస్ట్ ఫీడింగ్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంకా లైక్ అవాయిడింగ్ విజిటర్స్, ఫీడింగ్ సరిగ్గా చేసుకోవడం ఇవన్నీను. ప్రీటర్మ్ బేబీస్కి ఇంకొంచెం జాగ్రత్తలు అంటే ఇంకొంచెంగా వెచ్చగ పెట్టడం, ఫీడింగ్ అయ్యి సరిగ్గా చేసుకోవడం, ఏదన్నా మీకు అనిపిస్తే లైక్ బేబీలో డౌట్గా ఉంటే ఫీడింగ్ వైజ్ కానీ టెంపరేచర్ వైజ్ కానీ అలాంటివి డాక్టర్ గారితో పాటు అడ్వైస్ తీసుకొని మరి ఫాలో అవ్వాలి. డాక్టర్ గారు, కంగారు మదర్ కేర్ వల్ల ఉపయోగం ఏంటి? కంగారు మదర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి డెలివరీ అయిన తర్వాత మేము చాలా దీని మీద లైక్ స్పెసిఫై స్ట్రెస్ పెడతాం. సిస్టర్స్ని మదర్స్కి రిలేటివ్స్ చెప్తాం బేబీ పుట్టిన తర్వాత ఒకసారి, సపోజ్ నార్మల్ డెలివరీ అయితే అప్పటికప్పుడు మదర్కి ఇచ్చేవచ్చు, అప్పుడే ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తాం మదర్ ఫీడింగ్. ఒకవేళ మదర్ సిజేరియన్ ఇంకా వేరే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా సరే మదర్ ఒకసారి షిఫ్ట్ చేయంగానే బేబీని పక్కన పెడతాం. అంటే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే బేబీ ప్రీవియస్లీ నేను ఎలా చెప్పానో స్టమక్లో ఉన్నప్పుడు బాగా వెచ్చగా ఉంటుంది, బయట రాగానే వేరే ప్రపంచం, టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి అన్నమాట. కంగారు ఎలా బేబీని తన పౌచ్లో కూర్చోపెట్టుకుంటుందో అలాగే మదర్ తన పక్కన బేబీని పెట్టుకుంటే
ఆ టెంపరేచర్ మదర్ ఎంత మెయింటైన్ చేస్తుందో బేబీ కూడా అలాగే టెంపరేచర్ మెయింటైన్ అవుద్దన్నమాట. ఇది కాన్సెప్ట్. సో దీనివల్ల చాలా బేబీస్ బెనిఫిట్ అవుతారు. ఇది ఎన్ఐసియులో కూడా మేము ఫాలో అవుతాము. బేబీస్ చాలా సిక్ అయిన బేబీస్కి కొంచెం వాళ్ళు స్టెబిలైజ్ అయిన తర్వాత మదర్ని అక్కడ ఎన్ఐసియుకి పిలిపించి కంగారు మదర్ కేర్ ఇప్పిస్తాం. దానివల్ల బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుద్ది అన్నమాట. అండ్ మదర్ అండ్ బేబీ బాండింగ్ కూడా డెవలప్ అవుద్ది. సో కంగారు మదర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, శిశువులకు నలుగు పెట్టి స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? బేసిక్గా ఏంటంటే నలుగు అనేది ఇట్ డిపెండ్స్. అంటే నేను ఎప్పుడైనా పేరెంట్స్ ఐ మీన్ మదర్స్ వచ్చి అడిగితే గ్రాండ్ మదర్స్ క్లినిక్లో నలుగు పెట్టొచ్చా అంటే ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే ఇది కాంపోజిషన్ అన్నమాట. అది దేంతో తయారు చేస్తున్నారు, హోమ్ మేడా బయటదా, ఎవరైనా దానికి ట్రై చేశారా, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఎస్పెషలీ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ యూ కెన్ నోటీస్ బేబీ క్రాషెస్ కానీ అలాంటివి ఏమన్నా వస్తే తొందరగా తగ్గవు. సో నలుగు అనేది బేసిక్గా ఇంట్లో తయారు చేసింది ఏదో లైక్ బేసిన్ అలాంటిది అయితే పర్లేదు. బట్ అదర్వైజ్ అందులో ఏమన్నా లైక్ ఎలర్జీ కాజింగ్ టర్మరిక్ అలాంటివి కలిపితే బేబీ స్కిన్ బాగా ఇరిటేట్ అవుద్ది, బేబీ క్రై కూడా చేస్తుంది. సో బేసిక్గా బేబీకి కావాల్సింది కోకోనట్ ఆయిల్ మసాజ్. అందరు బేబీస్కి మేము అడ్వైజ్ చేసేది ఇమీడియట్ ఆఫ్టర్ డెలివరీ మేము కోకోనట్ ఆయిల్ చేపిస్తాం బేబీస్కి. ఎందువల్ల బేబీ స్కిన్ బాగుంటుంది, ఇంటాక్ట్గా ఉంటుంది, బాడీ హీట్ కూడా ఎస్కేప్ అవ్వదు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కోకోనట్ ఆయిల్, డైలీ టాయిస్ కోకోనట్ ఆయిల్ సరిపోద్ది. లేకపోతే చాలామందికి ఇంకో ఉంటుంది వాళ్ళకి పెట్టాలని పిండి, అలా అనుకుంటే ఉట్టి లైక్ బేసన్ ఏదో అది కూడా ఇంట్లో మళ్ళీ బాగా సన్నగా స్ట్రెయిన్తో చేసేసి ఆ టైప్లో పెడితే ఇట్స్ ఓకే. బట్ అదర్వైజ్ లైక్ బజార్లో దొరికిన ఏది పడితే అది పెట్టకూడదు పిల్లలకి. డాక్టర్ గారు, పిల్లలకు వ్యాక్సిన్లు ఏ ఏ సమయాల్లో వేయించాలి? వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు మేము కరోనా టైమ్స్లో విన్నాం, ఇప్పుడు అందరం వ్యాక్సిన్ కోసం ఇంత వెయిట్ చేసాము. సో ఏంటంటే బేసిక్గా వ్యాక్సిన్ అనేది ఇంతకుముందు వచ్చిన జబ్బులు తర్వాత ఇలా ఇన్వెంట్ చేశారన్నమాట. ఆ వ్యాక్సిన్ అనేది చేయించుకుంటే ఆ స్పెసిఫిక్ జబ్బుకి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో బేబీ పుట్టంగానే వ్యాక్సిన్ ఇస్తారు పీడియాట్రిషియన్. 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్తారు, పోలియో డ్రాప్స్, హిపటైటిస్ బి అండ్ బీసీజీ. బీసీజీ మనందరికి ఉంటుంది కదా స్కార్, ఆ టైప్. సో నెక్స్ట్ మళ్ళీ బేబీకి ఒక బుక్ ఇచ్చినప్పుడు అందులో ఈ వ్యాక్సిన్స్ రాసి నెక్స్ట్ ఎప్పుడు డ్యూవో అలా రాస్తామన్నమాట. సో 6 వీక్స్కి మళ్ళీ వ్యాక్సిన్స్ ఉంటాయి, నెక్స్ట్ 10 వీక్స్కి ఉంటాయి, 14 వీక్స్కి, అలా 6 మంత్స్, 9 మంత్స్, దెన్ 1 ఇయర్, 15 మంత్స్. సో యూ హ్యావ్ టు కీప్ ఫాలోయింగ్ స్కెడ్యూల్. చాలామంది ఏంటంటే దే గెట్ డన్ ఫ్యూ వ్యాక్సిన్స్ ఇన్ ఆంగన్వాడీ, గవర్నమెంట్ హాస్పిటల్ అలా, కానీ అందులో అన్ని వ్యాక్సిన్స్ కవర్ అవ్వవు. స్పెషల్లీ ఏంటంటే పీసీవీ వ్యాక్సిన్, పీసీవీ అనేది నిమోకోకల్ వ్యాక్సిన్. సో అది నిమోనియా కానీ మెనింజైటిస్ ఇలాంటి భయంకరమైన డిజీస్కి స్టాప్ చేస్తుంది. సో అలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలంటే లోకల్ పీడియాట్రిషియన్ని ఎవరైనా చూసి వేయించుకుంటే బెటర్. ఇంకా ఫ్లూ వ్యాక్సిన్, మెనింజైటిస్ వ్యాక్సిన్స్, టైఫాయిడ్, ఇవన్నీ అడిషనల్ వ్యాక్సిన్స్ అన్నమాట. సో దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు వ్యాక్సిన్ ఫస్ట్ది వేయించి అలా ఫాలో అవటం, మధ్యలో వదలకుండా. ఎనీ టైం పీడియాట్రిషియన్ విజిట్ చేసినప్పుడు చాలామంది మిస్ అవుతారు కదా, సో ఇంకా వేయొచ్చో లేదో అనుకుంటారు, కానీ ఆ టైం ఉంటుంది క్యాచప్ వ్యాక్సినేషన్ అనేది. సో పీడియాట్రిషియన్ని ఆల్వేస్ అడ్వైస్ తీసుకొని ఏదన్నా మిస్ అయితే అప్పటికప్పుడు చేయించండి. డాక్టర్ గారు, పిల్లలకు ఫిట్స్ రావడానికి గల కారణాలు, దాని నుంచి పూర్తి స్వస్థత పొందేందుకు ఎలాంటి వైద్యం తీసుకోవాలి? పిల్లలకి ఫిట్స్ చాలా కారణాల వల్ల వస్తాయి. మేము యాజ్ పీడియాట్రిషియన్స్ రొటీన్గా చూసేది ఏంటంటే జ్వరం వల్ల ఫిట్ రావడం, దానికి ఫిబ్రైల్ సీజర్ అంటాం మేము. పిల్లలకి ఏంటంటే ఫీవర్ ఉంటుంది, చాలామంది పేరెంట్స్ ఏంటంటే మెడిసిన్ వేయలేకపోతారు,
టెంపరేచర్ చూడరు. చాలా ఇంపార్టెంట్ మేము స్పెసిఫై చేసేది ఏంటంటే బేబీని ఉట్టి ఇలా ముట్టుకొని ఇలా ఫీవర్ ఉంది ఇంతే అంతే అనుకోకూడదు. థర్మోమీటర్తో చూడాలి. థర్మోమీటర్తో చూసి ఇంకా దాని లైక్ సపోజ్ వాళ్ళు యాక్జిలాలో చూస్తున్నారనుకోండి దాని మీద ఒక డిగ్రీ యాడ్ చేయాలి. చేసి వెంటనే ఫీవర్ మెడిసిన్ ఆ బేబీని వెయిట్ పట్టి బేసిక్ పారాసెటమాల్ సిరప్ అయితే ఎప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చేసుకొని పిల్లలు ముట్టుకోకుండా దూరంగా పెట్టుకోండి ఇలాంటి మెడిసిన్. సో బేసిక్గా పారాసెటమాల్ సిరప్ ఇచ్చేసి ఇంకా డాక్టర్ గారు ఎవరి దగ్గర ఉంటే అక్కడ తీసుకోవాలి. సో ఇది ఫిబ్రైల్ సీజర్ అంటాము. ఒకసారి వస్తే ఇంకోసారి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా వేరే కారణాలు అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఎపిలెప్సీ ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా వేరే ఏమైనా ఎలక్ట్రోలైట్స్ అంటే కాల్షియం మెగ్నీషియం అలాంటి ఏమైనా తక్కువ అవుతాయి కానీ గ్లూకోజ్ డ్రాప్ అవుతాయి ఫిట్స్కి చాలా కారణాలు ఉన్నాయి. సో దాన్ని సంబంధించిన లైక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఈఈజీ అనేది ఇప్పుడు హార్ట్లో ఎలా మేము ఈసీజీ తీస్తామో అలాగే బ్రెయిన్లో ఈఈజీ అనేది తీస్తాం ట్రేస్ పేపర్ మీద. దాంట్లో తెలుస్తుంది అన్నమాట బ్రెయిన్ వేవ్స్లో ఏమన్నా తేడాగా ఉందా దేనివల్ల తేడాగా ఉంది ఏం చేయాలి అనేది. సో అలాంటిది ప్లస్ ఏమన్నా అవసరం ఉంటే ఎంఆర్ఐ బ్రెయిన్ అంటే బ్రెయిన్ స్కాన్ కూడా తీస్తే ఏమన్నా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ దానివల్ల ఏమన్నా అయిందా ఇలాంటి ఎస్పెషలీ లైక్ న్యూ బార్న్ ప్రీ టర్మ్ బేబీస్లో ఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాన్ని మేము న్యూనేటల్ కన్వల్షన్స్ అంటాం. అది వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో అలా ఫిట్స్ వచ్చినప్పుడు బేసిక్గా ఏంటంటే బేబీ బ్రీత్ చేయగలదా లేదా ఆ పొజిషన్ అనేది ఉంటుంది. పక్కన తిప్పేసి లేటరల్ పొజిషన్లో కొంచెం పైన హెడ్ పట్టుకుంటే బ్రీదింగ్ మెయిన్గా ఎస్టాబ్లిష్ చేసేది ఎయిర్వే అది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. డాక్టర్ గారు పిల్లలకు జబ్బు చేసేటప్పుడు ఇంటి వైద్యం సరైందేనా అంటే డిపెండ్స్ అన్నమాట. అంటే పిల్లల వయసు ఏ జబ్బు ఉంది అంటే ఆ ఇల్నెస్ గ్రేడింగ్ సివియరిటీ మైల్డా మోడరేటా సివియరా అంటే మైల్డ్ అంటే ఓకే ఉట్టి జలుబు చిన్నగా జ్వరం ఉంది అలా అయితే మా పేరెంట్స్ ఇంకా వేరే ఏం లేదు ఆయాసం కానీ వామిటింగ్ అంటే వాంతులు విరోజనాలు వీక్గా చాలా వీక్గా అయిపోయాడా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఆబ్వియస్లీ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే చిన్నపిల్లలకి లైక్ ఎక్స్పోజర్ ఉంటుంది అన్నమాట వేరే పేషెంట్స్ కూడా వస్తారు హాస్పిటల్కి. సో ఆబ్వియస్లీ చిన్న చిన్న వాటికి తీసుకెళ్ళకూడదు బట్ ఆల్వేస్ బెటర్ టు టేక్ డాక్టర్స్ అడ్వైస్. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తున్నారు. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఫెసిలిటీ. ఆల్వేస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టూ మైండ్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఇఫ్ ద బేబీ ఈజ్ వెల్ ఆర్ నాట్ వెల్ బెటర్ టు కన్సల్ట్ అ డాక్టర్. డాక్టర్ గారు బిడ్డకు బాగోలేదనే విషయం తల్లి ఎలా గుర్తిస్తుంది? సో బేబీలో ఇప్పుడు డెలివరీ అయిన బేబీస్ కూడా మదర్స్కి మేము చెప్పి పంపిస్తాం. స్పెషలీ ఫస్ట్ టైం డెలివరీ అవుతారు కదా ప్రైమరీ మదర్స్ వాళ్ళకి ఇంకా ఏం అంత నాలెడ్జ్ ఉండదన్నమాట. బేబీ ఏడిచినా సరే చిన్నగా ఏడిస్తే ఓకే బాగాలేదనుకుంటారు. ఉట్టి అలా పడుకుంటే చాలామంది పడుకుంది బేబీ అని ఫీడ్ చేయరు. సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సో ఏంటంటే అన్వెల్ సైన్స్ అనేది బేబీలో బేసిక్గా బేబీస్ పడుకొని ఉంటారు బట్ దే విల్ బీ వేకింగ్ అప్ ఫర్ ఫీడ్స్ ఎవ్రీ 2 అవర్స్ 3 అవర్స్ ఏజ్ని బట్టి లేచి ఏడవాలి ఫీడింగ్ ఇస్తే మళ్ళీ పడుకోవాలి. ఆబ్వియస్లీ నాపీ వెట్ అయిందో లేకపోతే డర్టీ అయితే అప్పుడు కూడా ఏడుస్తారు బేబీస్. కానీ వాళ్ళు అలా కొంచెం ఏడిసి క్వైట్ అయిపోతే పర్లేదు మరీ ఎక్కువగా ఏడుస్తున్నారు ఫీడింగ్ చేయట్లేదు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటే ప్రాబ్లం తక్కువ ఉన్నా సరే ప్రాబ్లమే. అండ్ మోషన్స్ ఎక్కువగా మోషన్స్ వెళ్ళడం చాలా వాటరీగా చాలా వీక్గా అనిపిస్తుంది కదా మనం లైక్ డిహైడ్రేటెడ్గా అనిపిస్తే ఫిట్స్ లాగా అంటే ఏమన్నా అబ్నార్మల్ మూమెంట్స్ అనిపిస్తే బేబీలో కాళ్ళు చేయిలు ఏదన్నా చేతులు అలా లైక్ షేక్ చేయడం అవి కూడా అన్వెల్ సైన్సే. డాక్టర్ గారు తల్లిపాలు పిల్లలకు ఏ వయసు వరకు ఇవ్వచ్చు? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా కామన్గా ఫేస్ చేసే లైక్ దిస్ థింగ్ క్లినిక్లో నేను
అంటే చాలామంది పేరెంట్ ఎస్పెషలీ మదర్స్ ఏమనుకుంటారంటే బేబీకి తల్లి పాలిస్తే ఇంకా బలం ఉంటదని 1 ఇయర్ తర్వాత కూడా అలాగే క్యారీ ఆన్ చేస్తూ ఉన్నారు చాలామంది 2 3 4 ఇయర్స్ అయినా సరే తల్లి పాలిస్తానే ఉన్నారు దీనివల్ల లైక్ చాలా నష్టాలు వస్తాయి బేబీస్కి బేసిక్గా ఏంటంటే పిల్లలు ఇంకా నార్మల్లీ 1 ఇయర్కి ఫ్యామిలీ మీల్స్ తినాలి ఫ్యామిలీ ఏం తింటారో వాళ్ళకి ఇంకా పళ్ళు కూడా వచ్చేస్తాయి కాబట్టి దట్ ఈస్ ద మార్కింగ్ సైన్ అన్నమాట ఫ్యామిలీ మీల్స్ బై 1 ఇయర్ ఆబ్వియస్లీ వాళ్ళు అంత స్పైసీగా తినరు బట్ కొంచెం సాఫ్ట్ చేసి కొంచెం లెస్ స్పైసీ మనతో పాటు టేబుల్ మీద కూర్చొని అలా అలా కొంచెం టేస్ట్ చేస్తే టేస్ట్ బడ్స్ కూడా డెవలప్ అవుతాయి కానీ తల్లి పాలు తాగే పిల్లలకి ఏంటంటే ఇంకా ఆకలి ఉండదన్నమాట వాళ్ళకి అది ఈజీ కూడా ఇప్పుడు మామూలు ఫుడ్ అయితే ఏం చేయాలి మనం స్మాల్ బైట్స్ తీసుకోవాలి దాన్ని చూ చేయాలి అంటే నవ్వలాలి మింగాలి ఇదంతా వాళ్ళకి ఒక పనిలా అనిపిస్తుంది బికాజ్ దే ఆర్ యూజ్ టు లైక్ అప్ టు 6 మంత్స్ ఉట్టి మిల్క్ దెన్ ఏదో సెర్లాక్ లాంటివి అలాగే పెడతారు సో అది కూడా సాఫ్టే ఇప్పుడు వాళ్ళకి ఒకేసారి మేము సాలిడ్ ఫుడ్ తినమంటే వాళ్ళకి ఇంకా లేజినెస్ ఉంటుంది సో దీనిపైన తల్లిపాలిస్తే వాళ్ళకి ఇంకా ఈజీ లైఫ్ ఆ హంగర్ ఏంటంటే దాంతో సాటిస్ఫై అయిపోద్ది మిల్క్ మేమైనా ఇంకా లంచ్ డిన్నర్ టైమ్ ఒక గ్లాస్ మిల్క్ తాగేస్తే ఇంకా ఆకలేదు కదా సో అలా జరిగి ఇన్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్ ఏంటంటే పిల్లలకి ఎనీమియా వచ్చేస్తుంది చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే ఐరన్ లెవెల్స్ 5 6 అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసే అంత అవసరం పడుతుంది ఎందువల్ల తల్లిపాల వల్ల సో బై 1 ఇయర్ ఇంకా తల్లి హార్ట్ అయిపోయి తన హార్ట్కి ఐ నో ఇట్స్ ప్యూర్ లవ్ ఇండియన్స్ చాలామంది అలా చేస్తున్నారు బట్ టు బై 1 ఇయర్ స్టాప్ చేసి వాళ్ళకి మెల్లిగా ఇంకా కావ్ మిల్క్ ఏదే అవైలబుల్ అయితే అది కంటిన్యూ చేసి మ్యాక్సిమం ఫుడ్సే సాలిడ్ ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎగ్స్ అన్నీ ఇంకా డాక్టర్ గారు పసిపిల్లలకు 6 నెలలు నిండాక పాలతో పాటు ఎలాంటి ఆహారం ఇవ్వాలి సో అప్ టు 6 మంత్స్ ఈవెన్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్వైజెస్ బ్రెస్ట్ మిల్క్ ఆబ్వియస్లీ బ్రెస్ట్ మిల్క్ లేకపోతే ఫార్ములా అండ్ ఆఫ్టర్ 6 మంత్స్ ఏంటంటే వీనింగ్ అనేది ఏంటంటే ఇంట్రొడ్యూసింగ్ సాలిడ్ ఫుడ్స్ ఓకే చాలామంది 4 మంత్స్కి ఎస్పెషలీ 3 4 మంత్స్కి పాలు సరిపోవట్లేదు డాక్టర్ గారు వేరే ఫుడ్స్ ఇవ్వచ్చా ఇలాంటి డౌట్స్ కొంతమంది రీసెంట్లీ ఒకళ్ళు బనానా లాంటివి పెట్టేశారు బేబీస్కి ఎందుకు చెప్పట్లేదు మేము 6 మంత్స్ ముందు బేబీకి ఇలాంటి ఫుడ్స్ పెట్టాలని బికాజ్ ద డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ నాట్ ఇంప్రూవ్డ్ ఐ మీన్ బికమ్ లైక్ యునో డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏంటి ఇప్పుడు మనం తినేదైనా తాగేదైనా అరగాలి కదా అది డెవలప్ అవ్వకముందే మేము బేబీకి ఆ ఫుడ్స్ పెట్టేస్తే ఇంకా బేబీలో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆఫ్టర్ 6 మంత్స్ స్టార్ట్ చేయండి వీనింగ్ ఫుడ్స్ మేము జనరల్ అడ్వైస్ చేస్తాం స్టార్ట్ 1 ఫుడ్ ఎట్ ద టైం స్టార్టింగ్ ఏంటంటే బేబీ రైస్ అది అన్నిటికంటే చాలా మంచిది బేబీ రైస్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో కూడా దొరుకుద్ది ఇక్కడైతే ఇండియన్స్ మనమే తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ ఫుడ్స్ ఆర్ బెస్ట్ బికాజ్ ఆబ్వియస్లీ బయట ఫుడ్స్లో ఏమున్నాయో ఎవరు తయారు చేశారో తెలీదు ప్లస్ అందులో మోర్ దెన్ 40% షుగర్ ఉంటుంది సరేనా సో బేబీస్ చాలా ఫ్యాట్గా అయిపోతారు బాగా కనిపిస్తారు బట్ ఇన్సైడ్ దేర్ బాడీ దేర్ హెల్త్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ సో హోమ్ మేడ్ యూ ప్రిపేర్ ఇన్ హోమ్ ఇట్స్ వెరీ ఈజీ ఇప్పుడు మీరు రైస్ తీసుకుంటారా దాన్ని కొంచెం ఫ్రై చేసేసి పౌడర్ చేసేసి ఇంకా స్ట్రెయిన్ చేసేయాలి అంతే అండ్ వాటర్ బాయిల్ చేసి ఒక పౌడర్ అందులో డిజాల్వ్ చేయాలి సో ఆ టైప్ దెన్ యూ కెన్ బిల్డప్ ఆ రైస్లోనే ఇంకా వేరే పప్పులు కానీ అలాంటి ఫ్రై చేసి యాడప్ స్లోలీ సో ఎవ్రీ వీక్ 1 ఫుడ్ అలా చేయండి సో దట్ యూ విల్ నో బేబీకి ఏమైనా ఎలర్జీస్ డెవలప్ అవుతున్నాయి ఈ ఫుడ్ కంటే ఆ టైం ఫ్రేమ్లో మీకు తెలుస్తుంది ఎలర్జీ అంటే మళ్ళీ అలాంటి సైన్స్ ఏమన్నా ర్యాష్ కానీ వామిటింగ్ డయేరియా అలాంటి అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అలాగే ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు ఇప్పుడు యాపిల్ ముక్క చిన్న ముక్క పీల్ చేసేసి బాయిల్ చేసి ప్యూరీ అంటే ఇంట్లో మిక్సీలో కొట్టేస్తే అది కూడా స్పూన్తో అలా పెట్టవచ్చు బేబీకి అలాగే వెజిటేబుల్స్ క్యారెట్ ముక్క ఉంది అలాంటి ఒక్కొక్క ఫుడ్ అలా బిల్డప్ చేస్తే బేబీకి బాగుంటుంది కొంచెం 9 మంత్స్ ఆ ఏజ్లో కొంచెం టీత్ వస్తాయి కదా అప్పుడు బేబీస్కి ఇంకొంచెం అంటే మరీ సాఫ్ట్ కాకుండా కొంచెం సెమీ సాలిడ్ టైప్ కూడా పెట్టవచ్చు
చాల మంది అడుగుతారు ఎగ్ పెట్టొచ్చా అని సో ఎగ్ కూడా 9-10 మంత్స్ తర్వాత ఒక చిన్న పీస్ బాయిల్ చేసి చాలా చిన్న చిన్న ముక్కలు పెద్ద ముక్కలు అంటే టీత్ ఉండవు కదా బేబీస్ కి సో చోక్ అయ్యే ఛాన్స్ ఉంటది చిన్న చిన్న ముక్కలు చేసి మీరు ఆబ్వియస్లీ సూపర్వైజ్ చేయాలి బేబీస్ కి అన్ అటెండెడ్ గా వదిలేయకూడదు ఏదో ఒక చిన్న ముక్క ఇచ్చేసి బిస్కెట్ లాంటిది అలా ఇచ్చేస్తే చోకింగ్ హజార్డ్ అనే ఉంటది సో అలాంటి కూడా అవాయిడ్ చేయాలి డాక్టర్ గారు వినికిడి లోపం పిల్లల మోగతనానికి కారణమా ఎలా గుర్తిస్తారు ఏ రకమైన చికిత్సను అందిస్తారు దిస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్ బికాజ్ లైఫ్ లాంగ్ డిసేబిలిటీ అనేది అవాయిడ్ చేయవచ్చు దీనివల్ల అంటే ఏంటంటే మామూలుగా చాలా మంది లైక్ ఈ బేబీ అంటే మాటలు రాలేదు ఎందువల్ల అనేది తెలియదు వాళ్ళు ఏంటంటే ఇంకా లైక్ డంబ్ ఏమో అనుకుంటారు కానీ దీని వెనకల మోస్ట్లీ ఏంటంటే హియరింగ్ ప్రాబ్లం ఉంటది సో అది అనేది మేము ఐడెంటిఫై చేయలేక ఇంకా బేబీ వినకపోతే ఇంకా మాట్లాడటం కూడా రాదు కదా సో అలా అయిపోతున్నారన్నమాట సో దీనికి తొందరగా ఐ మీన్ ఎంత తొందరగా మనం డిటెక్ట్ చేస్తే అంత తొందరగా దాని ట్రీట్మెంట్ సో ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు సపోజ్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటే నర్వ్స్ వల్ల ఏమన్నా ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చేస్తున్నాం సో దానివల్ల ఏంటంటే పిల్లలకి వినిపిస్తుంది ఆ వినిపించింది వాళ్ళు మాట్లాడగలరు సో యాజ్ పేరెంట్స్ యాజ్ డాక్టర్స్ పిల్లలకి అబ్జర్వ్ చేసి వీళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేసి తొందరగా వాళ్ళకి చూపిస్తే పిల్లలు ఆరోగ్యంగా డెవలప్ అవుతారు డాక్టర్ గారు పిల్లలకు చిన్న వయసులోనే కళ్ళకు అద్దాలు ఎందుకు వస్తున్నాయి నివారణ మార్గం ఏంటి ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఐ మీన్ పిల్లలు ముందుతో కంపేర్ చేస్తే ముందు అన్ని లైక్ ఆర్గానిక్ ఫుడ్స్ ఉండేవి అన్ని ఫుడ్స్లో ఏది తినినా బలం ఉండేది ఇప్పుడు అన్ని ఫుడ్స్ పెస్టిసైడ్స్ అయి వచ్చేసాయి సో యాజ్ ఇట్ ఈస్ మనం తినే దాంట్లో తక్కువ ప్లస్ దాని మీద పిల్లలు ఏంటంటే ఎప్పుడు చూసినా గ్యాడ్జెట్స్తో పాటు బిలో 2 ఇయర్స్ అసలు మేము పిల్లలకి స్క్రీన్ టైం అంటే టీవీ కానీ ఫోన్లు కానీ ఇవ్వద్దు అంటున్నాం ఎందువల్ల అది ఐస్ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా హానికరమైనది దాని తర్వాత కూడా ఉట్టి లైక్ మ్యాక్సిమం అవసరం ఉంటే ఒక 1/2 అవర్ అంతే అదిను దూరం నుంచి కానీ ఇప్పుడు పిల్లలకి అందరికీ ఒక ఐప్యాడ్ ఇప్పిచ్చేస్తున్నారు ఫోన్ ఇచ్చేస్తున్నారు దీనివల్ల చాలా పిల్లలకి ఇంకా విజన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి సో స్పెసిఫిక్గా మేము పిల్లలకి హెల్త్ విజిట్స్లో అడ్వైస్ చేసేది ఇదే అప్ టు 2 ఇయర్స్ నో గ్యాడ్జెట్స్ ఆఫ్టర్ దాట్ మ్యాక్సిమమ్ 1/2 అవర్